हाय फ्रेंड्स, नेनु अंजन रेड्डी. वेलकम टू तेलुगु टेक अडवाइजर अंजन यूट्यूब चैनल. ई रोज ई वीडियोलो मनं ब्लागर की गानी वर्डप्रेस लेदा कस्टम वेबसाइट की एडसेंस एला अप्लाई चेयालो तेलुसुकुंदाम. मन सब्सक्राइबर ओकरु ब्लागर की एडसेंस एला अप्लाई चेयालनि वाट्सएप लो अडगडं जरिगिंदि. सो ई डाउट अयिते चाला मंदिकि अयिते उंदि, अंदुकने नलुगुरिकि उपयोगपडुतुंदनि ई वीडियो चेस्तुन्नानु. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్నాలజీకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, గత కొన్నేళ్లుగా బ్లాగింగ్ అనేది చాలా పాపులర్ అయింది. చాలా వరకు బ్లాగ్స్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనీ ఎర్న్ చేస్తున్నారు. అలాగే బ్లాగింగ్కు సంబంధించిన డౌట్స్ అనేవి చాలా ఉన్నాయి. అందులో మెయిన్ది యాడ్సెన్స్కు సంబంధించిన డౌట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గూగుల్కి సంబంధించిన బ్లాగర్ అనేది చాలా ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడంతా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ పైన వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారు. అందులో ఇంపార్టెంట్ టెక్నాలజీ వచ్చేసి వర్డ్ప్రెస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్లాగర్, వర్డ్ప్రెస్ అలాగే కస్టమ్ వెబ్సైట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయినా కూడా యాడ్సెన్స్ అనేది ఒకే విధంగా అప్లై చేసుకోవచ్చు. బ్లాగర్ కి వర్డ్ప్రెస్ కి జస్ట్ ఒక స్టెప్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది, మిగతా స్టెప్స్ అన్ని సేమ్ గా ఉంటాయి. సో ఇప్పుడు నేను బ్లాగర్ కి యాడ్సెన్స్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్లాగ్ ను క్రియేట్ చేయాలంటే ఒక జీమెయిల్ అడ్రస్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు గనక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాగర్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు యాడ్సెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఎర్నింగ్ ట్యాబ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ అనేది కనబడుతుంది. ఒకవేళ మీరు అప్పటికప్పుడు బ్లాగ్ ను క్రియేట్ చేసినట్లయితే మీకు ఇలా రాదు. ఇప్పుడు మీరు స్క్రీన్ పై ఒక ఇమేజ్ చూస్తున్నారు కదా, అలా హౌ టు క్వాలిఫై ఫర్ యాడ్సెన్స్ అనేది వస్తుంది. సో అలా ఎందుకు వస్తుంది అంటే, బేసిక్ గా ఒక బ్లాగ్ ద్వారా యాడ్సెన్స్ అనేది అప్లై చేసుకోవాలంటే మినిమం 3 to 6 months ఏజ్ అనేది ఆ బ్లాగ్ కి ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తున్న బ్లాగ్ నేను ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ప్రాక్టీస్ కోసం క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ పై క్లిక్ చేయగానే ఒకవేళ మీ బ్లాగ్ గనక 3 to 6 months ఓల్డ్ బ్లాగ్ అయినట్లయితే మీకు ఈ విధంగా సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ అనేది వస్తుంది. సో దానిపై క్లిక్ చేయగానే జీమెయిల్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే జీమెయిల్ అడ్రస్ బ్లాగ్ కు వాడతారో అదే అడ్రస్ ను యాడ్సెన్స్ కూడా వాడాల్సి ఉంటుంది. డిఫరెంట్ జీమెయిల్ అనేది యాడ్సెన్స్ కు వాడకూడదు. సో ఇక్కడ నుంచి బ్లాగర్ కి, వర్డ్ప్రెస్ అండ్ కస్టమ్ వెబ్సైట్ కి సేమ్ స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ యువర్ వెబ్సైట్ అనే దగ్గర మీ వెబ్సైట్ నేమ్ ఇవ్వండి, బ్లాగర్ కి అయితే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అలాగే ఇక్కడ ఎస్ పై క్లిక్ చేసి కంట్రీ దగ్గర ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. అలా కంట్రీ సెలెక్ట్ చేసుకోగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో అవన్నీ అగ్రీ చేస్తున్నట్లుగా చెక్ బాక్స్ పై క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయగానే పేమెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ అకౌంట్ టైప్ వచ్చేసి ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే అడ్రస్ ఉందో అది మాత్రమే ఎంటర్ చేయండి. తప్పుగా ఎంటర్ చేసినట్లయితే గూగుల్ వాళ్ళు మీకు అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఒక పిన్ అయితే పోస్ట్ ద్వారా పంపిస్తారు. అప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇప్పుడు అడ్రస్ ను కరెక్ట్ గా ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే పేజ్ అనేది మళ్ళీ బ్లాగర్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. అలా ఎందుకు వచ్చిందంటే, మీరు చూసిన బ్లాగ్ లో కేవలం 2 articles మాత్రమే ఉన్నాయి. బేసిక్ గా యాడ్సెన్స్ కి అప్లోడ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 30 articles అనేది పోస్ట్ అయి ఉండాలి. అదే విధంగా కంటెంట్ క్వాలిటీ అనేది యూనిక్ గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే వేరే వెబ్సైట్ లో ఉన్న ఇమేజెస్ టెక్స్ట్ ను కాపీ చేసుకుని వాళ్ళ వెబ్సైట్ లో బ్లాగులలో పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తుంటాయి, అదే విధంగా రివ్యూలో ప్రాబ్లం అవుతుంది. బ్లాగ్ ను క్రియేట్ చేసి యాడ్సెన్స్ అప్లై చేసుకున్నప్పుడు పర్సన్ యొక్క ఏజ్ అనేది 18 ఇయర్స్ నిండి ఉండాలి. ఒకవేళ ఆ పర్సన్ కి 18 ఇయర్స్ కనుక లేనట్లయితే ఆ పర్సన్ యొక్క మదర్ గాని, ఫాదర్ గాని, బ్రదర్ గాని లేదా సిస్టర్ యొక్క జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, సో వారి అకౌంట్, వారి జీమెయిల్ అకౌంట్ తో బ్లాగ్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా బ్లాగర్ లో మెయిన్ గా సెక్సువల్ కంటెంట్ ను పోస్ట్ చేయకూడదు. సో ఇప్పుడు మనం యాడ్సెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఒక మెయిల్ అనేది వస్తుంది. ఒక మెయిల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ పై క్లిక్ చేయగానే యాడ్సెన్స్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి ఒక కోడ్ అనేది మీకు చూపిస్తుంటుంది. సో నా యాడ్సెన్స్ అనేది పెండింగ్ లో ఉంది కాబట్టి నాకు కోడ్ అనేది రాలేదు. ఇప్పుడు మీకు
ఒకవేళ మీ వెబ్సైట్ అనేది 3 to 6 months ఓల్డ్, అదే విధంగా 30 articles పోస్ట్ అన్నట్లయితే మీకు కోడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, సో ఆ విధంగా కోడ్ అనేది వస్తుంది. మీరు ఆ కోడ్ ను కాపీ చేసుకొని మీ బ్లాగ్ ను ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ లో థీమీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎడిట్ HTML అనేది కనబడుతుంది కదా. సో ఎడిట్ HTML పై క్లిక్ చేయగానే పేజ్కి సంబంధించిన కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ లో హెడ్ అనే ట్యాగ్ ఉంది కదా, సో ఆ ట్యాగ్ లో మాత్రమే మీరు యాడ్సెన్స్ కి సంబంధించిన కోడ్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలా పేస్ట్ చేసిన తర్వాత సేవ్ థీమ్ పై క్లిక్ చేయండి. ఒకవేళ మీది వర్డ్ప్రెస్ కనుక అయినట్లయితే కోడ్ ను పేస్ట్ చేయాలంటే మీకు ఒక మీకు వర్డ్ప్రెస్ కి సంబంధించిన ప్లగిన్స్ అనేవి ఉంటాయి. సో ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుని యాడ్సెన్స్ యొక్క కోడ్ అనేది వెబ్సైట్ కి అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ లేదా మాన్యువల్ గా కూడా కోడ్ ను పేస్ట్ చేసుకోవచ్చు. ఇక మీది కస్టమ్ వెబ్సైట్ అయినట్లయితే మాన్యువల్ గా మాత్రమే కోడ్ ను హెడర్ లో పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లాగర్, వర్డ్ప్రెస్ లేదా వెబ్సైట్ లకు ఏ విధంగా యాడ్సెన్స్ అప్లై చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో ఛానల్ కి సంబంధించిన ఫేస్బుక్ పేజ్ ఉంది, దాన్ని ఫాలో అవ్వచ్చు. అదే విధంగా టెలిగ్రామ్ కి సంబంధించిన లింక్ అనేది ఉంది, దానిపై క్లిక్ చేసి గ్రూప్ లో యాడ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అంజనడి సైనింగ్ ఆఫ్. వందే మాత్రం. జై హింద్.